NTR Nagalo, computer lottery dwara, labdhar laku, illuketa in char. Mantri Pratipati Pularo, NTR Nagaloni, Yaferundi Ekaralo, PMYY NTR Gruhanirmana Patakankinda, Nuta Debayokamandi, labdhar laku, illanu pampini chesar. Illanirmanam, Achyadunika Pramanalato, Nanyamaina illanu nirminchi, labdhar laku andajestunnamani telipar. Sankranthi Lopala, CM Chandrababu Chetula Medaga, 4512 Illaku, Gruha Pravesalu Nirvahistarani Chepparu. Adevidhanga Ennikala Natiki, 5700 Illaku, Gruha Pravesalu Cheyistamani Annaru. Illanu Nirminchadame Kakunda, Anni Rakala Maulika Sadupayalu Kalpistunnamani Chepparu. Illakanna Deeniki Bhavishyattu Ekkuva, Life Ekkuva. Anta Standard Ga Untundi, Ekkada Meeku Repairlu Kuda Vachetuvanti Avakasam Ledu. Aa Vidhanga Manchi Standard Toti నిర్మాణం చేశారు. కమిషనర్ గారు కష్టపడ్డారు. చైర్మన్ ఎన్నికల లోపల గృహ ప్రవేశాలు చేయిస్తున్నాము. కాబట్టి ఇప్పుడే అంటే ఒకటి చూపిస్తున్నారు నాకు. గుండిమెడ సురేంద్రాచారి చూడరు ఇంత త్వరగా ఇళ్లు కట్టిచ్చిస్తామని ఎవరి వల్ల కాలం ఇంతవరకు చరిత్రలో. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది. 192 ఇళ్ళు పూర్తి చేయడం వాళ్ళ వల్ల కాల. నేను వచ్చి పూర్తి చేశాను. 192 ఇళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా పూర్తి చేయలేకపోయారు. అటువంటిది ఇప్పుడు 4500 అక్కడ ఒక 2000 మళ్ళా 1200 ఇవన్నీ ఎన్నికల లోపల గృహ ప్రవేశం చేయిస్తున్నారు. అది పని చేసేటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఈ నిర్మాణం చూస్తేనే మీకు అర్థమవుతా ఉంది. 192 ఇళ్ళు 10 ఏళ్లలో పూర్తి చేయలేని వాళ్ళు మనం 3 ఏళ్లలో సుమారు 6500 ఇళ్లు అంటే అక్కడొక్కటే 5700 ఇళ్లు పూర్తి చేస్తున్నాం. కమిషనర్ గారు 5700 ఎన్నికల లోపల గృహ ప్రవేశం అయిపోవాలి. 4500 ఎట్టాగు జనవరిలో అవుతుంది, లోపల అయిపోతుంది డిసెంబర్ జనవరి. ముఖ్యమంత్రి గారు ఇచ్చే సమయాన్ని బట్టి సెకండ్ ఫేజ్ 1200 కూడా ఎన్నికల లోపల గృహ ప్రవేశం చేస్తాం. కోడ్ వచ్చినా మీకు మీరు జాయిన్ అయిపోవచ్చు. ఒక మందికి నంబర్లు ఎవరికి ఏ బ్లాక్ లో ఏ నంబర్ అనేటువంటిది ఈరోజు ఎన్ఐసి ద్వారా ఎలక్ట్రానిక్ డ్రా తీసి మీకు ఇవ్వటం జరిగింది. గతంలో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినాయి. ఎన్ఐసి వాళ్ళు తప్పు చేశారు. వీళ్ళు కాదు, ఇక్కడ ఉన్న కమిషనర్ ఇక్కడ ఉన్న బ్యాంకర్స్ కాదు. ఎన్ఐసిలో చిన్న తప్పు వచ్చినందుకు ఒక 10-15 మందికి సీనియర్ సిటిజన్స్ కి హ్యాండిక్యాప్డ్స్ కి పొరపాటు జరిగినాయి. అవి ఇప్పుడు కరెక్ట్ చేస్తా ఉన్నారు. కనుక ఇప్పుడు కూడా అటువంటి రాకుండా కరెక్ట్ గా గైడ్ లైన్స్ ప్రకారం కరెక్ట్ చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే దీంట్లో ఎవరికి ఎక్కడ కూడా పక్షపాతం ఉండటానికి ఇల్లేదు. మీ అదృష్టం తప్ప మా రోజు అసలు ఉండటానికి ఇల్లేదు. పార్టీ పరంగా ఎక్కడ మా నాయకులు గాని నాది గాని ఎక్కడ కూడా మా జోక్యమే ఉండటానికి వీల్లేదు. ఎక్కడన్నా ఉందేనో మీ దగ్గర డబ్బు వసూలు చేస్తే తప్పది. మేము కింద ఇస్తాము, రెండో ఫ్లోర్ లో ఇస్తాము అని ఎవరైనా డబ్బులు అడిగినా కూడా ఎవరికి ఇవ్వద్దు. ఒక రూపాయి ఒక ఇంటికి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చారు అంటే మీ తప్పు తప్ప నాది కాదు, చంద్రబాబు గారిది కాదు. ఏ ఒక్క బెనిఫిట్ లో ఎవరు ఒక రూపాయి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, కార్డు కావచ్చు, సంక్షేమ పథకం కావచ్చు, ఎక్కడ ఎవరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకూడదు. ఇస్తే మీది తప్పు తప్ప నాది కాదు. కాబట్టి ఈరోజు 171 మందికి ఇళ్ళు ఇస్తున్నాం. 171 మందికి కూడా లాటరీ పద్ధతిలో 300 అడుగులదేమో 77 ఇళ్ళు, 365 61, 437 అడుగులు 33 ఇళ్ళు, మొత్తం 171. మీకు మీ సెల్ ఫోన్ ఏదైతే ఇచ్చారో దానికి నంబర్ వస్తుంది. ఆ నంబర్ లో మీకు ఎక్కడ ఏ బ్లాక్ లో ఏ నంబర్ మీకు అలాట్ అయింది మీకు స్పష్టంగా వస్తుంది. 4500 ఇళ్ళు ముఖ్యమంత్రి గారి చేత ఒకే రోజు గృహ ప్రవేశానికి అందరికీ అనువైనటువంటి మంచి రోజు చూస్తాం. ఆ రోజు 4512 ఇళ్ళు ఒకే రోజు గృహ ప్రవేశం చేయించాలని చూస్తున్నాం. డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే డిసెంబర్ లో లేదంటే జనవరి 1 లో ఏది ఏమైనా జనవరి పండుగ లోపల చేయాలని. మంచి రోజు దొరికితే 3, 12, 13 వెళ్తుందన్నారు. ఎప్పుడు వెళ్ళిపోతుంది చెప్పండి మీరు, ఎప్పుడు దాకా ఉంది 12, 13? కమిషనర్ గారు ఎప్పుడు దాకా 15 వరకు ఉంది. 15 తర్వాత మంచి రోజులు ఉన్నాయా? జనవరి దాకా మంచి రోజులేనా? జనవరి దాకా మంచి రోజులు ఉన్నాయి. ఈ లోపలే 4512 ఇళ్ళు గృహ ప్రవేశాలు చేయించబోతున్నాము.
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఏంటంటే చేరంగానే సంతోషంగా ఉండాలి. నీళ్ల సమస్య, వాటర్ సమస్య, ఇది కరెంటు సమస్య, ఏది ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా అన్ని రకాలుగా చేస్తున్నాము. చూసినటువంటి వాళ్ళు బాగున్నాయా, బాగున్నాయా అన్న వాళ్ళు చేయొద్దండి, బాగా లేదన్న వాళ్ళు